వరదల్లో చిక్కుకున్న వారికి ధైర్యం చెప్పిన దాసరి, నలుగురిని సురక్షితంగా బయటకు తెచ్చిన గజ ఈతగాళ్లు. రాజీవ్ రాధార్పై తగ్గని వరద ఉధృతి, వన్ వేలో ట్రాఫిక్ మళ్లింపు పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు. పెద్దపల్లిలో కొనసాగుతున్న తాత్కాలిక పునరావాస కేంద్రం, నిర్వాసితులకు భోజనం వడ్డించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. భారీ వర్షాలతో జలమయంగా మారిన పెద్దపల్లి పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారుల నిర్లక్ష్యమే కారణమని మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు ఆరోపణ. పెద్దపల్లి శాంతినగర్ శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు, బాబాకు అభిషేకం చేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. 15వ వార్డు గాంధీనగర్లో నీట మునిగిన ఇండ్లు జేసీబీతో క్లియర్ చేయించిన కౌన్సిలర్ నెత్తెట్ల స్వరూప కుమార్. ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మిస్తేనే వరద నీటికి దారి దొరుకుతుంది, నీటిలో నిలబడి బీజేపీ నిరసన. డివైడర్ను తొలగించి నీటిని దారి మళ్లించిన అధికారులు, రంగంపల్లి వద్ద వాహనదారులకు ఉపశమనం. ధర్మారంలో దంచుతున్న వానలు, పొంగుతున్న వాగు వంకలు, జనజీవనం స్తంభించిన వైనం.